నమస్కారం శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అమ్మా. సార్, ప్రత్యేకించి జూలై 13వ తారీఖు 5 గ్రహాల సంయోగం అంటున్నారు, అండ్ దాంతోపాటు ప్రత్యేకించి జూలై 13వ తారీఖు అతిపెద్ద గురు పౌర్ణమి అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు, అండ్ దాంతోపాటు రాశుల వారు ప్రత్యేకించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. 2022 సంవత్సరం జూలై నెల 13వ తారీఖున వస్తున్నటువంటి ఈ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అంటారు. దీనికి కారణం ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కనుక దీన్ని ఆషాఢ పౌర్ణమి అంటారు. పౌర్ణమి ఎప్పుడు విశిష్టమైన తిథి అవుతుంది, దాంట్లో ఆక మావై అనేటువంటి ఈ నాలుగు పౌర్ణములు కూడా అత్యంత విశిష్టమైనవని మన పెద్దవాళ్ళు మహర్షులు చెప్పడం జరిగింది. ఆక మావై పౌర్ణమి అంటే ఏంటంటే ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. ఈ నాలుగు పౌర్ణమి తిథులు కూడా అత్యంత శుభప్రదమైనవి. ముఖ్యంగా దైవ కార్యాలు జరిపించడం కోసం, నదీ స్నానం చేయడం కోసం, సముద్ర స్నానం చేయడం కోసం, చేసుకున్నటువంటి గత జన్మలో ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు పరిహరించుకోవడం కోసం, ముఖ్యంగా స్నానం చేయడానికి, నదీ స్నానం చేయడానికి ఇటువంటి వాటికి ఈ పౌర్ణములన్నీ కూడా విశిష్టత సంతరించుకుంటాయి. అంటే ఈ పౌర్ణమి రోజుల్లో స్నానం చేస్తే అత్యంత శుభప్రదమని మన మహర్షులు మనకి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈసారి వచ్చేటువంటి ఆషాఢ పౌర్ణమి ఏదైతే ఉందో, ఈ ఆషాఢ పౌర్ణమిలో మరొక విశేషం ఉంది. జూలై 13వ తేదీన శని కుంభరాశి నుంచి వక్రించి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. కనుక ఈరోజు నుంచి ముఖ్యంగా ఒక నాలుగు రాశుల వాళ్ళకి మాత్రం అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి. వాళ్ళలో మొట్టమొదటి రాశి ఏమిటంటే మీనరాశి. మీనరాశి వారికి లాభస్థానంలో, స్వక్షేత్రంలో శని సంచారం అనేటువంటిది ఈ 13వ తారీఖు ఆషాఢ పౌర్ణమి నుండి మొదలవటం జరుగుతోంది. కనుక ఈ మీనరాశి వారికి ఏ పని తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది. లాభస్థానంలో శని అని అంటే అర్థం ఏంటి, ఏ పని చేసినా కూడా శని వీరికి మంచి లాభాలను ఇస్తాడు అని అర్థం. అంటే వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, లేదా కమిషన్ బిజినెస్ చేసినా, సొంత వృత్తులు చేసినా, అంటే లాయర్లు, రైతులు, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు సొంత ప్రొఫెషన్స్ చేసినా కూడా మంచి లాభసాటిగా ఉంటుంది అని అర్థం. అటువంటి స్థానంలో శని ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. కనుక ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి, అంటే జూలై 13వ తేదీ నుంచి వీరికి సుమారు 2023 జనవరి దాకా మీనరాశి వారికి ప్రతి పనిలోనూ చక్కటి లాభాలు వనకూరుతాయి. ఆర్థికపరమైన అంశాల్లో మంచి బెనిఫిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇక తర్వాత రాశి ఏమిటంటే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి సహజ సిద్ధంగానే రాజయోగ కారకుడైనటువంటి శని దశమస్థానం నుంచి భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడు. దశమస్థానంలో ఉన్నా, భాగ్యస్థానంలో ఉన్నా, ఇక్కడ శని వృషభ రాశికి రాజయోగ కారకుడు కనుక దశమస్థానం కంటే కూడా భాగ్యస్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే 9వ ఇంట శని ప్రవేశించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే తండ్రి గారికి కానీ, తండ్రి వంటి వారికి కానీ కొద్దిగా కొంచెం ఇబ్బందులు కలుగు చేసినప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో మాత్రం చక్కటి లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి వనపూర్చడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ నాయకులకు కానీ, ముఖ్యంగా కళాకారులకు కానీ, సినిమా రంగం వాళ్ళకి కానీ ఈ శని యొక్క సంచారం ఎప్పుడైతే మకర రాశిలో మొదలవుతుందో అక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి 6వ స్థానంలో శని సంచారం అనేటువంటిది ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలవుతోంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సింహరాశి వారికి మరి ముఖ్యంగా శత్రుశేషం, రుణశేషం, రణశేషం ఇవన్నీ కూడా తీరిపోతాయి. అంటే శత్రువులు అందరూ కూడా తోకముడిచి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళందరినీ వీళ్ళు జయించి గెలవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా కోర్టు కేసులు రీత్యా కానీ, ఆ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ, ఎవరైతే సింహరాశి వారు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలని కోరుకుంటారో వారు ఈ 13వ తేదీ నుంచి, అంటే 13వ తేదీ తర్వాత నుంచి మీరు కనుక
ఇటువంటి పరిష్కారాలకు వెళ్ళేటట్లయితే మీకు ఖచ్చితంగా గెలుపు అనేటువంటిది లభిస్తుంది. అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చేయగలుగుతారు. త్రిషడాయగత పాపహ అంటారు, పాప స్థానాల్లో ఈ పాప గ్రహాలు అంటే 3, 6, 11 స్థానాల్లో ఈ పాప గ్రహాలు కనుక ఉండేటట్లయితే శుభ ఫలితాలు ఇస్తారనేటువంటిది మహర్షుల యొక్క ఉపాచ. అయితే దీనివల్ల ఏమవుతుంది, 6వ స్థానంలో శని సంచారం జరగటం వల్ల 6వ స్థానంలో శని ఉండటం అనేటువంటి అదృష్టం. అటువంటి స్థితిలోకి ఈ 13వ తారీఖు ఆషాఢ పౌర్ణమి నుంచి శని సంచారం జరుగుతోంది కనుక ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఆ రుణాలు తీరిపోతే ఆ సహజంగానే ఆర్థికంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతారు. అటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా శనిశ్వరుడు ఈ రోజు నుంచి సింహరాశి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలోకి శని ప్రవేశించి ఈ 13వ తేదీ ఆషాఢ పౌర్ణమి నుంచి సంచరించడం వల్ల 3వ స్థానంలో పాపస్థానంలో పాపగ్రహం సంచరించడం వల్ల మంచి ధైర్యంగా కొత్త కొత్త పనులు చేయగలుగుతారు. ముఖ్యంగా వీడలో కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు కూడా మంచి ధైర్య సాహసపేటమైనటువంటి నిర్ణయాలు వాళ్ళ వాళ్ళ వ్యాపార రంగాల్లో తీసుకుని అమలు చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది వీళ్ళకి స్పష్టంగా లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలో శని సంచారం జరగడం వల్ల రాజకీయ నాయకులకి రాజకీయ యోగం బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయాలను శాసించేటువంటి గ్రహం శనీశ్వరుడు. అటువంటి శనీశ్వరుడు ఎప్పుడైతే 3వ స్థానంలో సంచరించడం మొదలు పెడుతున్నాడో ఈ రోజు నుంచి తప్పకుండా వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి చక్కటి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ పార్టీలో కానీ ప్రజల్లో కానీ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. పార్టీలో పదవులు, మంచి స్థితి ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరైతే బిడబడా కాంట్రాక్టర్స్, బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ అనేటువంటిది అలాట్ అవ్వటం, ఆ అలాట్ చేసిన ప్రాజెక్ట్స్ని విజయవంతంగా ముందుకు తీసుకోవటం అనేటువంటి శుభ ఫలితాలని ఈ శనీశ్వరుడు ఈ రోజు నుంచి ఇవ్వడం మొదలు పెడతారు. అంటే 13వ తారీఖు జులై 22 నుంచి ఆషాఢ పౌర్ణమి నుంచి ఇవ్వడం అనేటువంటిది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి శుభ పరిణామం. మనం ఈ రకంగా ఆలోచిస్తే ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి మీనరాశి, వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి ఈ 4 రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి రోజులు ఈ 13 జులై ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలవుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. అది ఈ రోజు యొక్క విశిష్టత. అంటే ఈ ఆషాఢ పౌర్ణమి విశిష్టత ఒక ఎత్తు, శనీశ్వరుడు ఈ తన కుంభరాశిలోంచి తన సొంత రాశి మరొక రాశి అయినటువంటి మకర రాశిలోకి మారడం అనేటువంటిది మరొక ఎత్తు. దీని రీత్యా ఈ 4 రాశుల వాళ్ళకి రాజయోగం అనేటువంటిది కలుగుతుంది. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. ఇక మరి ఈ ఆషాఢ పౌర్ణమినే మనం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటాం. అంటే వ్యాసుల వారి పుట్టినరోజు కనుక దీన్ని మనం వ్యాస పౌర్ణమి అంటాము. అలాగే వ్యాసుడు అనేటువంటి వాడు ఆది గురువు, గురువులందరికీ గురువు కనుక దీన్ని గురు పౌర్ణమి కింద భావించడం జరుగుతుంది. ఈ రోజున ఎవరైనా సరే గురువు యొక్క అనుగ్రహం సంపాదించాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రోజున మీరు ఈ సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి ఇటువంటి సద్గురువుల యొక్క సేవ చేయటం కానీ పూజ చేయటం కానీ వీరికి సంబంధించినటువంటి ఏది చేసినా కూడా అనంతమైనటువంటి శుభ ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే సద్గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుందో, ఎవరికైతే జన్మ జాతక రీత్యా గురుగ్రహం వ్యతిరేకమైన ఫలితాలని ఇస్తూ ఉంటాడని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారో వారికి ఈ రోజున ఇటువంటి పరిహారం చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. అంటే గురువు యొక్క అనుగ్రహం కోసం సద్గురువులను ఆశ్రయించేటువంటి రోజుగా ఈ ఆషాఢ పౌర్ణమిని చెప్పవచ్చు. ఈ రోజున గురువుల యొక్క సేవ చేయండి, లేదా సాయిబాబా గారి గుడికి వెళ్ళండి, అక్కడ సాయిబాబా గారికి పూజ చేయించుకోండి,
ఇటువంటి పనులు కనుక చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు సార్. స్వస్తి.